వాలంటీర్లే తమకు పెన్షన్ అందించాలని కోరుతున్నారు మహిళలు. 5 ఏళ్ల క్రితం చంద్రబాబు హయాంలో ఎన్నో అవస్థలు పడ్డామని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పెన్షన్ కోసం తిరిగినా సరైన సమయంలో అందేది కాదని చెప్తున్నారు వారు. కేవలం జగన్ హయాంలోనే టంచన్గా పెన్షన్ అందుతోందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. అవతాతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నెలవారీ పెన్షన్ పూర్తి స్థాయిలో ఇంటికి తీసుకెళ్లి అందించాలనేది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. గడిచిన 5 ఏళ్లుగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి వృద్ధుడు వృద్ధురాలింటికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళింటికి దాదాపు రాష్ట్రంలో 67 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. తెల్లవారుజామున 1వ తారీఖు 5 గంటలకు వాళ్ళ ఇంటికి పెన్షన్ తీసుకెళ్లే ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్నాళ్ళు కూడా పెన్షన్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడకూడదనే ఉద్దేశంతో ముందు నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు టార్గెట్ కూడా వాలంటీర్ వ్యవస్థే. ఈ 3 నెలలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ 3 నెలల పాటు వాలంటీర్ వ్యవస్థ ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ పాత పద్ధతిలో మీరు సచివాలయాల దగ్గరకో పంచాయతీ కార్యాలయాల దగ్గరకో వెళ్ళి అక్కడే అష్ట కష్టాలు పడి ఇబ్బందులు పడి పెన్షన్ తీసుకోవాలనేది చంద్రబాబు ఉద్దేశం. ఇప్పుడు అలాగే జరిగింది. ఏం చెప్తారమ్మా చంద్రబాబు ఉద్దేశాన్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచన ఏం చెప్తారమ్మా? ఏం చెప్తామండి, మళ్ళీ మాకు ఈ వాలంటీర్లే రావాలండి. మళ్ళీ మాకు ఇంటింటికి వచ్చి మాకు తెల్లవారుజామునే లెగ్గొట్టి ఇచ్చివ్వరండి. మాకు అక్కడికి వెళ్ళి 1 గంటకి వెళ్ళి, రాత్రి 1 గంటకి వెళ్ళి రాళ్ళు వేసుకుని మేము కూర్చుని, ఒక టిఫిన్ ఉండేది కాదు, ఒక టీ ఉండేది కాదు, టిఫిన్లు టీలు అక్కడ కట్టుకుని వెళ్ళి మేము వాటి ఎప్పుడు ఎత్తారో తెలీదు, ఏ టైంలో ఎత్తారో తెలీదు. మేము అలా కూర్చుని వాళ్ళమండి తెల్ల వాళ్ళు రాత్రి 12 గంటలకి. చంద్రబాబు టైంలో ఈ జన్మం కట్టి వీడు కూడా 10% కమిషన్ కూడా ఇస్తే కానీ మిగిలిన పరిస్థితి లేదండి? లేదండి, కమిషన్ కూడా ఇస్తే కానీ మాకు ఇచ్చి పరిస్థితి లేదు. నేను అలాగే 2 సంవత్సరాలు తిరిగానండి ఈ పింఛనీ గురించి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. తర్వాత జగన్ అన్న వచ్చాక నెల తిరగకుండా నాకు పింఛనీ వచ్చిందండి. అలా 2 సంవత్సరాలు తిరిగితే ఆ 2 సంవత్సరాలు జగన్ అన్న వచ్చాక ఉన్న మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా రాత్రి 12 గంటలకు వెళ్ళి అక్కడ రాళ్ళు పెట్టుకుని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వేసుకుని కూర్చుని లైను ముసలి వాళ్ళు కూడా నేను కళ్ళు తిరిగి పడిపోయేవారు అందరూ. మాకు ఆ చంద్రబాబు నాయ ప్రభుత్వం మాకు వద్దు ఆయన, మాకొద్దు, మా జగన్ అన్నే కావాలి మాకు. చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి. పనులు మానేసి 2 రోజులు 3 రోజులు లైన్లో కూర్చొని కవర్లు వేసుకొని కూర్చుండేవాళ్ళం అన్నమాట. అది ఎప్పుడు ఇచ్చేవారో తెలిసేది కాదు. ఓ ఆ ఏళ్ళకి ఇచ్చే ఇచ్చేవారు అవుతాయిది పని, మళ్ళీ లేకపోతే 2 రోజులు లేకపోతే 3 రోజులు అలాగ అయ్యేది అనమాట. మాకు ఈ చంద్రబాబు నాయుడు వద్దండి, మాకు జగన్ అన్నే కావాలా. పూర్వం ముందు ఇచ్చినట్టు వద్దండి, ఇప్పుడు ఎలాగ ఇస్తున్నారు అలాగే తెల్లవారుజామున వచ్చి 1వ తారీఖున ఇస్తున్నారు అలాగే ఇవ్వాలండి. జగన్ అన్న గారే రావాలండి, ఎందుకంటే ఇది ఇంకా అభివృద్ధి పొందాలి కదండి. మరి మనం ఎక్కడికి వెళ్లకుండా ఇంటికి వచ్చి ప్రతిదీ ఇస్తున్నారు. ఏ సమస్య ఉన్నా సరే వారంటీ ఇలా చేయాలమ్మా అలా చేయాలని కూడా చెప్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు, సచివాలయానికి వచ్చేయండి, అక్కడ అన్ని పనులు జరుగుతాయి, మీరు అది అట్టండి ఇది అట్టండి అని చెప్పేవారండి. మరి వాళ్ళ ద్వారా కదండి మనకు అన్ని జరుగుతున్నాయి, మరి అయిన వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. ఏదైనా సరే ఇంటికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. మాకు వాలంటీర్లు ఉండాలండి, జగన్ అన్న గెలాలండి, మేము జగన్ అన్నకే ఓట్లు వేస్తామండి. మాకు సదుపాయంగా ఉందండి 5 సంవత్సరాల నుండి. ఇంకా ఆడి ముండమోపుకి ఇంకా తగ్గలేదేమో అండి, ఏమైనా కావాలేమో ఆడి ముండబోయటికి ఇంకా సాలు లేనట్టుంది, ఆడికి ఏది సాలు లేనట్టుంది. ఆడ ముండబోయటాకి మమ్మల్ని ఏడిపిస్తున్నాడు అనమాట. మేము మాత్రం అండి చంద్రబాబు నాయుడు మాత్రం మాకు అక్కర్లు వద్దండి, మాకు చంద్రబాబు నాయుడు వద్దు, మాకు ఇదే కావాలా. ఎటు మాకు ఇలా డోర్ కొట్టి ఇచ్చిదే కావాలి, మాకు వాలంటీర్లే కావాలా. ఆడి ప్రభుత్వం మాకు వద్దు, ఆడి ప్రభుత్వం మొత్తం మేము గొడ్డలు చెప్పుకుని వెళ్ళిపోవాలి రోడ్డు మీద. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1వ తారీఖున ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబుకి ఓడిపోతాననే ఆలోచన వచ్చేసినట్టుంది. అందుకే ఈ రకమైన ఫిర్యాదులు చేసి పెన్షన్ డబ్బులు తమ ఇంటికి రాకుండా చేస్తున్నాడని వృద్ధులంతా ఆరోపిస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ పల్లకల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.